సుబ్బయ్య, ఎందుకు దాన్ని ఏడిపిస్తా? వదిలిపెట్టు. బాలేదా నువ్వులమ్మా, చంపే ముందు ఏడవక నవ్వుద్ది. ఏంటి చంపేస్తావా? వదిలిపెట్టు వదిలిపెట్టు, దాని పిల్లలు ఏడుస్తా. ఏటి పుల్లమ్మ నీ గొడవ? బియ్యాన్ని ఉడకబెట్టకపోతే బుబ్బ అవుద్దా, కోడిని కొయ్యకపోతే కూర అవుద్దా? అయినా నువ్వు భోజనాల పలకాలు కూకుని తినాలి, గాని ఇట కోతున్నప్పుడు వండుతున్నప్పుడు చూడకూడదు. ఏంట్రా మా బుల్లెమ్మాడికి ఎదురు చెప్తున్నావు? చూడంకే, పిల్లలు కొన్ని చంపేస్తున్నాడు, ఎంత చెప్పినా వింటలేదు. పాపం వాళ్ళ అమ్మ చచ్చిపోతే ఆ బుజ్జి పిల్లలు ఏడవు, వద్దని చెప్పు అంకుల్. మర్యాదగా కోడిని వదిలిపెట్టు. ఏంటండి మీరు కూడా చిన్నపిల్లలాగానా? ఎవరంటే అవును, అందరూ కోసుకు తినే కోడిని చంపుతుంటేనే దాని పిల్లలకు దూరం అవుతుంది, చంపద్దు అని గొడవ చేసావే, మరి మీ అమ్మా నాన్నలకి ఎలా దూరంగా ఉంటున్నావు? ఫోన్లో మాట్లాడుతున్నానుగా. ఫోన్ మాటలకి కళ్ళ ముందు కదా. ఇంతకీ మీ అమ్మా నాన్న ఎలా ఉంటారు? నువ్వు చూడలేదా? రా నేను చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను. దింపు. ఏంటి బీరువాలో దాక్కోడానికి మీ అమ్మా నాన్న బొమ్మలా? చెప్పానా నేను చూపిస్తానన్నది బొమ్మలే. పాపా ఈ గదిలోకి ఎందుకు వచ్చావు? చూడు పెద్దాయన, బేబీనేమి అనుకో, నేనే ఇరు. ఇంకేం మాట్లాడక బయటికి వెళ్ళను. మీద కాలేజీ ప్రిన్సిపల్ రిపోర్ట్ ఇచ్చి వార్నింగ్ ఇప్పిస్తావా? ఆడవాళ్ళని అల్లరి చేసినందుకు నేను కాబట్టి రిపోర్ట్ ఇచ్చాను, అసలు మిమ్మల్ని చెప్పుతా కొట్టాలి. అయితే ఇప్పుడు నేను రేట్ చేస్తాం, ఎవరికి చెప్పుకుంటా చెప్పుకో. ఎవరైనా నోరు మీదకి కదిలారో ఈ హాస్టల్ తగలబెట్టేస్తాను, జాగ్రత్త. మంచి పని చేశావు. కమాన్ ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. యువరాన, ఇది కేవలం ఒక స్త్రీ మానభంగానికి మరణానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, మన సమాజమే సిగ్గుతో తలవంచుకోవలసిన దారుణ సంఘటన. తమ తోటి విద్యార్థిని అని కూడా ఆలోచించకుండా ఈ ముగ్గురు తాము మనుషులో ఉన్న సంగతే మర్చిపోయి ఆమె శీలాన్ని చరిచారు. నిజం బయటపడుతుందేమోనన్న భయంతో ఆమె నిండు జీవితాన్నే బలి తీసుకున్నారు. ఐ అబ్జెక్టివ్ రాదా, నిందితులు ఈ హత్య చేయలేదంటానికి ముఖ్యమైన ఆధారం డాక్టర్ సర్టిఫికేట్. హత్య జరిగిన సమయంలో ఈ ముగ్గురు రాయల్ హాస్పిటల్లో ఉన్నారన్న విషయాన్ని ప్రాసిక్యూటర్ గారు మర్చిపోతున్నారు. డబ్బుతో డాక్టర్ డిగ్రీలే కొనుక్కుంటున్న ఈ ప్రస్తుత సమాజంలో పేషెంట్స్ గా దొంగ సర్టిఫికెట్స్ పుట్టించుకోవడం డబ్బున్న వాళ్లకు చాలా తేలికైన విషయం. వీళ్ళు చేసిన ఘోరాన్ని కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యం కంటే కేవలం డబ్బుతో పుట్టిన కాగితం ముక్కలకే విలువనిచ్చి తీర్పునిస్తే న్యాయమూర్తులకు న్యాయస్థానాలకే విలువ లేకుండా పోదు. సో యువరాను, ఇటువంటి దారుణమైన సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఈ నిందితులకు ఉరిశిక్ష వేయడమే సరైన శిక్ష అని కోర్టు వారికి సవినయంగా మనవి చేస్తున్నారు. కేసు పూర్వపరాలను సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ముద్దాయిలకు భారతీయ శిక్షాస్మృతి 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించటమైనది. పెళ్లి రోజుని గుడికెళ్లిన నీ కూతురు ఇలా కంటబడిందని, అల్లుడు అసలు కంటపడకుండానే పోయాడని కంగారుగా ఉంది కదా. న్యాయం న్యాయమని ఓ గింజుకోకయ్యా అన్నాను, తిన్నావా? మా బిడ్డగాళ్ళ మీద వాదనలంతా సేక్, డబ్బులంతా ఇస్తామంటే మా ముంజలంతా ఇసురు కొడుతువే. నువ్వు మా వాళ్లకు వేయించిన ఉరిశిక్షను హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టులో రద్దు చేయించుకునే శక్తి మాకుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ దాట్. కానీ నీకు మేం వేసిన ఆ శిక్షను
ఆ దేవుడు కూడా తప్పించలేడు. మా కొడుకులు జైల్లో ఉన్నంత కాలం